నాలో నా ప్రభువు వాక్యంగా ఉన్నాడు, వాక్యంగా ఉన్నాడు అనేది నువ్వు ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో ఆటోమేటిక్గా ఆ శక్తి, ఆ ప్రభావం నువ్వు అనుభవిస్తావు. ఎక్కడో అద్భుతం జరిగింది, ఎక్కడో సూచిక్రియ జరిగింది, ఎవడు మారడు, మారడు. నిజానికి అవి అద్భుతము కాదు, అలాగని సూచిక్రియ కాదు. కొంతమంది అడుగుతున్నారు, అన్నయ్య అద్భుతాలు అంటే ఏంటన్నయ్య, నిన్నటి నుంచి నమూనా నమూనా అంటున్నారు. సింపుల్గా కొన్ని విషయాలు చెప్తాను, వీలైతే టకటక రాసేసుకోండి. అద్భుతాలు సూచిక్రియలకు సంబంధించి కొన్ని నమూనాలు మీకు ఇప్పుడు ఇస్తాను. అవి ఇవ్వబడిన తర్వాత మీరు దాన్ని బట్టి, ఆ నమూనాను బట్టి ఇక మీదట మీరు ఏదైనా సరే బేరేజ్ వేసుకోండి. పాత నిబంధనలో సూచక క్రియలు, సూచక క్రియలు, సూచక క్రియలు, నోట్ దిస్ పాయింట్. పాత నిబంధనలో జరిగినటువంటి సూచక క్రియలు, మండుతున్న కాలిపోని పొద, మంట కనబడుతోంది కానీ పొద మాత్రం ఏమవట్లేదు, కాలిపోవట్లేదు. ఆ వింత చూసి మోషే అక్కడికి వెళ్ళారు, దాన్ని సూచక క్రియ అంటారు. మండుతున్న కాలిపోని పొద. మోషే అహరోనులు కర్ర కింద పడేసినప్పుడు అది సర్పంగా మారుతుంది, మరలా తోక పట్టుకున్నప్పుడు కర్రగా మారుతుంది, అది సూచక క్రియ. అలాగే ఐగుప్తులో ఏటి నీళ్లు మొత్తం రక్తం అయిపోయాయి, నది నది మొత్తం ఏమైపోయింది, రక్తం, నది నది మొత్తం, ఒక నది మొత్తం. అంటే ఇప్పుడు మనం రాజమండ్రి వెళ్ళామనుకోండి గోదావరి గట్టుకి, మొత్తం గోదావరి నది అంతా రక్తం అయిపోయింది అనుకోండి, దాన్ని సూచిక్రియ అంటారు. అర్థమైందా? తర్వాత ఐగుప్తులోనికి కప్పలు వచ్చేసాయి. కప్పలు అంటే రెండు మూడు కాదు, ప్రపంచంలో ఉన్న కప్పలన్నీ ఐగుప్తులో ఉంటే ఎలా ఉంటుందో అలా కప్పలమయం అయిపోయింది. ఎటు చూసినా ఇసుక మాదిరిగా కప్పలు ఉన్నాయి, కప్పలు. తర్వాత పేలు, ఈగలు, పశువుల మీదకి జంతువుల మీదకి వచ్చిన తెగుళ్ళు, మనుషుల మీద జంతువుల మీద దద్దుర్లు, వడగండ్లతో కలిసిన పిడుగులు, ఐగుప్తు నిండా మిడతలు, ఐగుప్తులో పగటి వేళ సంపూర్ణమైన చీకటి. ఐగుప్తులో ఏదో పేరు పెట్టి పిలిచినట్టు తొలి పిల్లల జ్యేష్ఠ సంతతి, జ్యేష్ఠులైన సంతతి, తొలిబిడ్డలు మాత్రమే మరణించటం, అది ద్వారబంధపు కమ్మీలకు ఎవరు రక్తం పూసుకున్నారో వాళ్ళింటికి మాత్రం మరణదూత వెళ్ళకపోవటం, అది పస్కాకు నిదర్శనం, యేసుప్రభు వారికి సూచన, మీ అందరికీ తెలుసు. వీటిని ఏమంటారంటే సూచక క్రియ అంటారు. ఇలాంటివి జరిగితే మనం ఏమైపోతాం, రెండు రోజులు మంచం దిగం, జ్వరం వచ్చేస్తుంది, హడలెత్తిపోతాం. ఇలాంటివి జరిగితే అర్థమైందా? దీన్ని మీరు సూచక్రియల నమూనాగా పెట్టుకోండి. ఇంకా ఎర్ర సముద్రం ఆరిన నేలగా మారింది, కర్రే. చాలామంది మోషే కర్రతో అద్భుతాలు చేశాడు, నేనేమో అంటి పండుతోను యాపిల్ పండుతోను చేస్తానంటే, మోషే కర్ర పావుగా మారుద్ది, పావు మళ్ళీ కర్రగా మారుద్ది, నీ అంటిపండు ఎలా మారుద్ది, నీ యాపిల్ పండు ఎలా మారుతుంది, ఏమి మారదా, మారదు. కాబట్టి పోల్చుకోకూడదు, ఈ పోలికలు తప్పు, అసలు నీ కంపేర్ చేసే విధానమే తప్పు. కంపేర్ చేసినప్పుడు ఇలా క్వశ్చన్ అడిగే విశ్వాసం ఉన్నప్పుడు అభాస్పలు అయిపోతావు, అందుకే అలా కంపేర్ చేయకూడదు ఇప్పుడు కూడా. తర్వాత ఎర్ర సముద్రం ఎలా మారిందట, ఆరిన నేలైపోయి, ఈ పక్కన ఒక నీటి గోడ, ఈ పక్కన ఒక నీటి గోడ, మధ్యలో పాటలు పాడుకుంటూ ఇస్రాయేలీలు వెళ్ళిపోతున్నారు, దాటుకుని వెళ్ళిపోతున్నారు ఆరిన నేల మీద. సూచక్రియ అంటారు దాన్ని, ఏమంటారమ్మా దాన్ని, సూచక్రియ అంటారు. బైబిల్ నమూనాలు గుర్తుపెట్టుకోండి, ఎవడైనా వచ్చి నేను కూడా బైబిల్లో చేసినట్టే చేస్తున్నా అన్నాడు అనుకో, నమూనా చూసుకోండి ఒకసారి. ఇవన్నీ చూసి ఇప్పుడు ఎర్ర సముద్రం పాయలవడం విన్నవారికే గుండెలు ఏమైపోయాట, చెదిరిపోయాట. చెప్తుంది కదా వేశ్యా, అది విన్నప్పుడే మాకు గుండెలు ఏమైపోయాయి, చెదిరిపోయి. చూసిన వాళ్ళు మీరు ఎలా బతికి బాటగట్టారు అయ్యా బాబు, అంటే మధ్యలో నడిచామమ్మా మేము, అమ్మ బాబోయ్ మధ్యలో నడిచారా, మేము విన్నప్పుడే హడలెత్తిపోయాం, బీపీలు వచ్చేసాయి, మాకు జ్వరం వచ్చేసింది, మీరు మధ్యలో నడిచారా, అవునయ్య బాబు మేము మధ్యలో నడుచుకుంటూ వెళ్ళాం, ఇలా టచ్ చేస్తే నీళ్లు గోళ్లాగా నీటి కూడ అలా పాంకుంటూ ముట్టుకుంటూ ముద్దులెట్టుకుంటూ పోయాం మేము, అంత భయం వేసింది మాకు, ఆశ్చర్యం వేసేసింది, షాక్ అయిపోయాం, ఎలా చూసినా గోడే, ఎలా చూసినా గోడే, తాపి మేస్త్రి ఇటుకలతో కట్టిన గోడ కాదు అది, మా దేవుడు నీటితో కట్టిన గోడది, అంటే దేవుడు నీటితో కూడా ఏం కట్టగలడు, అది సూచక్రియ అంటే. దేవుని శక్తిని ఎప్పుడు కూడా ఆయన చిన్నగా ఎందుకు చూపించుకుంటాడండి, చిన్నగా ఎందుకు చూపించుకుంటాడు, ఆయన ఏం చేసినా ఎలా ఉంటుంది, బాగా గట్టిగా పెద్దగా గొప్పగా అలా ఉంటుంది ఆయన చేస్తే, అది మామూలుగా ఉంటుంది దేవుని శక్తి అంటే. రైట్. ఇంకా మారా చేదు నీళ్ళు ఎలా మారిపోయాట, మధుర జలంగా మారాయట, మన్నా కురిసిందట పైనుంచి, పైనుంచి ఏరుకున్నోడికి ఏరుకున్నంత ఏరుకో, దాచుకోకు, అయినా దాచుకుంటే పురుగు పట్టేద్ది, నేను చెప్పినప్పుడు దాచుకో, పని చేస్తుంది. ఏం వింతది అదే, మరి వింత, అది నోటికి మధురంగా ఆ పూపంలా ఉందట, తేనె టేస్ట్ వచ్చిందట,
వర్ణించడానికి నోరు వాళ్ళకి సరిపోవట్లేదు, తిరగట్లేదు. అంత అద్భుతమైన మెటీరియల్ వచ్చింది మరి, అది HFO తయారు చేయలేని ఫుడ్ అనమాట అది. అది పైనుంచి కురిసింది మన్న. తర్వాత రెఫీదీములో బండ నుండి ప్రవహించినటువంటి నీరు, అలాగే భూమి నెరలు విడిచి దేవుని ఆత్మశక్తిని ఎదిరించినందుకు కోరహు, దాతాను, అభిరాము వాళ్ళ పిల్లలందరూ అక్కడికక్కడే నెర్ర విడవడం పిలిచి మరీ చేశాడు. మోషే కమాన్ అన్నాడు, రండి అందరు రండి, మొత్తం అందరు రండి, తేల్చేసుకుందాం రేపు పొద్దున, దేవుడా దెయ్యమా అన్నాడు. మొత్తం నెరలు విడిచేసి ఏమైపోయింది, మింగేసింది, సూచక క్రియ. ఆ తర్వాత అహరోను కర్ర చిగురించి వెంటనే ఫలం కూడా ఇచ్చిందట. దీన్ని ఏమంటారు, సూచక క్రియ. ఒక మామూలు కర్ర చిగురించడం, తర్వాత ఏమవడం, ఫలం ఇవ్వడం, దాని ఏమంటారు, సూచక క్రియ. తర్వాత మెరీబా సమృద్ధి జలాలు, మెరీబా దగ్గర సమృద్ధిగా ఉన్నటువంటి వచ్చినటువంటి జలాలు. అలాగే ఇత్తడి సర్పాన్ని నిలబెట్టడం యేసుక్రీస్తుకు సూచనగా మోషే గారు. ఆ ఇత్తడి సర్పం వైపు చూసిన ప్రతివాడు పాము కాటు తిని కూడా బతకటం సూచక్రియ. పాము కరిసిన హాస్పిటల్ తీసుకెళ్లకుండా కళ్యాణ మండపాన్ని తీసుకోనుకోండి, ఎక్కడ రమ్మంటే అక్కడికి. అప్పుడు అలా టచ్ చేయగానే విషం అలాగ చేతిలోకి వచ్చేయాలి పాత్రలోకి. ఇదిగో విషము, అదిగో మనిషి, పట్టుకుపోండి అనాలి. అబ్బే అలాంటివి ఏముండో, అలాంటి పనులు చేయకండి, అక్కడ తీసుకెళ్ళిలో చచ్చిపోతాడు, హాస్పిటల్కి పోండి. అర్థమైందా? సో ఇది చూడండి, ఇత్తడి సర్పం వైపు చూచిన వారందరూ, పాము కాటు తిన్న వారందరూ ఏమైపోయారు, బతికేశారు, సూచక క్రియ. ఇక యోర్ధాను నదీ ప్రవాహాన్ని ఏం చేశారట, నిలిపేశారట. ఆగు నది అంటే ఆగింది, నదిని ఆజ్ఞాపించడం ఏంటండి, బాబు ఆగు, ఆగుతుందట, నది ఆగిందట. దాన్ని ఏ క్రియ అన్నాడు చెప్పండి, ఏ క్రియ, సూచక క్రియ. ఇప్పుడు చుట్టూ తిరగండి, ఎరుకో ప్రాకారాలు ఏమైపోతాయి, కూలిపోతాయి, వాటి అంతటవే సూచక క్రియ. వాళ్ళు తిరగటం చేతనే గుణపాలు తీసుకెళ్లేదు, పారలు తీసుకెళ్లేదు, పడగొట్టలేదు, బుల్డోజర్లు లేవు, ఏవీ లేవు, జస్ట్ తిరిగారంతే. ఏమైపోయాయి చెప్పండి, ఏమైపోయాయి, పడిపోయాయి. ఎరుశలేము ఎరుకో ప్రాకారాలు ఏమైపోయాయి, కూలిపోయాయి. తర్వాత సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఆగమంటే ఆగిపోయారట. సూర్యుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము, చంద్రుడా నీవు గిబియోనులో నిలువు, ప్లేస్ కూడా చెప్పాడు మహానుభావుడు. ఏం చెప్పాడు, ప్లేస్ డిసైడ్ చేస్తున్నాడు ప్రకృతికి. సూర్యుడా గిబియోన్ అది దాటి రాకు, అక్కడే ఉండు. చంద్రుడా అయ్యాలోను లోయలో నిలబడు, అక్కడే ఆగు, అక్కడి నుంచి ముందుకు రాకు. బా మేము మా శత్రువులను జయించేంత వరకు సూర్యుడు నిలబడాలి, చంద్రుడు నిలబడాలి. దాన్ని ఏమంటారు, సూచక క్రియ. ఏమండి, తర్వాత చదవండి. ఇంకా లేహీలో గోతిలో నుండి నీరు ప్రవహించటం న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది, సూచక్రియ. ఉరుములు ఫిలిస్తీన్ల సైన్యం మీదకి, సమూయేల మొదటి గ్రంథం 7:10. తర్వాత గోధుమల కాలంలో, కోత కాలంలో ఉరుముల వర్షం, సమూయేల మొదటి గ్రంథం 12:17. ఏలియాకు క్షామకాలంలో సమృద్ధిగా దేవుడు ఏం పెట్టాడు, ఆ భోజనం పెట్టాడు. ఏం, అలాగే ఏలియా ఒక విధవరాలి కుమారుణ్ణి వెళ్ళి ఏం చేశాడు, బ్రతికించాడు. రాజుల మొదటి గ్రంథం 17:17. ఏలియా ఆకాశం నుండి ఏం కురిపించాడు, అగ్ని కురిపించి వచ్చిన వాళ్ళందరినీ ఏం చేశాడు, భస్మం చేశాడు. తర్వాత ఏలియా యోర్ధాను నదిని ఎలా మార్చేశాడు, పొడి నేలగా మార్చేశాడు. తర్వాత ఏలియా సుడిగాలిలో ఆకాశానికి ఏమైపోయాడు, అగ్ని రథముల మీద కొనిపోబడ్డాడు. తర్వాత ఎలీషా దుప్పటితో నీటిని ఏం చేశాడు, కొట్టగానే ఏమైపోయింది, నీరు ఆగిపోయింది దుప్పటితో, సూచక్రియ. తర్వాత నీటి ఊటలో నీటిని ఎలీషా ఏం చేశాడు, బాగు చేశాడు, రైట్. నీటి ఊటలో నీటిని రాజులు 2:21. తర్వాత ఎలీషా బోడోడా బోడోడా అన్నప్పుడు ఎవరు రప్పించాడు, ఎలుగుబంట్లు వచ్చేసినాయి, అర్థమైందా, ఎలుగుబంట్లు వచ్చేసినాయి, సూచక్రియ. ఎలీషా లోయను నీటితో నింపేశాడు. అలాగే ఎలీషా అప్పులు ఉన్నాయన్న విధవరాలికి నూనె సమృద్ధిగా ఇచ్చి అప్పులన్నీ ఆన్ ద స్పాట్లో తీర్చేసుకోమన్నాడు. కొండలు తెచ్చుకోమన్నాడు, కొండలన్నీ పోగేసుకోమన్నాడు. ఆ కొండలో నీ నూనె పోసే కొలది, ఇంకా ఇది అక్షయ పాత్రలాగా పోసే కొలది వస్తుంది అవ్వట్లేదు. అలా అన్ని కొండలు నిండిపోయేదాకా ఈ కొండలో నీ నూనె ఉబుకుతూ వస్తూనే ఉంది. అన్నీ అమ్ముకొని ఏం చేసుకో, అప్పులు తీర్చేసుకుని హాయిగా బతకండి, ఆన్ ద స్పాట్ సొల్యూషన్ అనమాట. ఎప్పుడో 10 రోజుల తర్వాత, 4 రోజుల తర్వాత, 30 రోజుల తర్వాత, 50 రోజుల తర్వాత చీకట్లో బాణాలు వేయడం కాదు, అది స్పాట్, ఆన్ ద స్పాట్ వచ్చాడు,
ఇచ్చేశాడు. ఇచ్చిన వెంటనే ఇంకా ఆవిడకి ధైర్యం వచ్చేసింది, ఎలాగో అమ్ముకు అమ్ముడైపోతాయి, అమ్ముకుని ఏం తీర్చుకుంటాం, అప్పులు తీర్చేసుకుంటాం. ఆవిడకి ధైర్యం వచ్చేసింది, అమ్మయ్యా చాలు ఇంకా ఇంక బెంగలేదు, విచారం లేదు, ఆన్ ద స్పాట్లో బెంగపోయింది, విచారం పోయింది. అంత నూనె ఉంది, నూనె అనేది నిత్యావసర వస్తువు, అందరికి కావాలి. సో హ్యాపీగా నూనె కొట్టి పెట్టుకుందనమాట. పెట్టుబడి లేని వ్యాపారం, ఇప్పుడు వచ్చిందంతా లాభమే, పెట్టుబడి లేదు అసలు. అక్కడ తెచ్చిన ఖాళీ కొండలు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారు అమ్మకం అయిపోగానే. వాళ్ళకి పెద్ద ఇంపార్టెంట్ కాదు, కొండ పట్టుకెళ్ళరు, ఎరువు పట్టుకెళ్ళరు, అమ్మకం అయిపోగానే మళ్ళీ కొండ ఏం చేస్తారు, తెచ్చి ఇచ్చేస్తారు. రూపాయి పెట్టుబడి లేదు, ఏమీ లేదు, వచ్చిందంతా ఏంటి మరి ఆదాయమే. అలాగా వాళ్ళ అప్పులన్నీ ఏం చేశాడు, తీర్చేశాడు. ఎలీషా షునేమియురాలి కుమారుణ్ణి ఏం చేశాడు, వెళ్ళి బతికించాడు. తర్వాత విషం ఉంది బాబు కొండలో, విషం ఉందంటే ఆహారాన్ని ఏం చేశాడు, బాగు చేశాడు. తర్వాత ఎలీషా ఆహారాన్ని అధికం చేశాడు. రాజులు 2 గ్రంథం 4:42. నయమాను కుష్ఠరోగం నీటిలోకి వెళ్ళి మునిగొచ్చి పసిపిల్లవాడి దేహం వల్లే మారిపోద్ది, మారిపోయింది. గెహజీకి ఆ కుష్ఠరోగం మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయాలి. అక్కడ నదిలో ఉన్న రోగాన్ని తెచ్చి ఎవరికి అంటించాలి, గెహజీకి అంటించాలి. అంటించేశాడు, సూచక్రియ. తర్వాత గొడ్డలి నీటిలో పడిపోయిందట, ఏడుస్తుంటే కొమ్మిరి సందులు వేస్తే గొడ్డలు ఏమవ్వాలట, తేలింది. కొమ్మ పడితే గొడ్డలు తేలడం ఏంటి, అంతే మరి, సూచక్రియ అంటారు దాన్ని. తర్వాత సిరియా సైన్యానికి అంతటికి గుడ్డితనం కలుగజేశాడు. దేవునికి ప్రార్థన చేసి అందరూ గుడ్డోళ్ళు అయిపోయారు, ఏం కనబడక ఒకళ్ళ మీద ఒకళ్ళు పడ్డారు. ఈలోగా వీళ్ళు వెళ్ళేసరికి, కుష్ఠోళ్ళు వెళ్ళేసరికి, అయ్యా మాకు అక్కడ బోల్డ్ అంతా దొరుకుతోంది, ఎవరు లేడక్కడని చెప్పి వచ్చి సాక్ష్యం ఇచ్చారు. నెక్స్ట్ ఎలీషా చచ్చి కూడా అద్భుతం చేశాడట, సూచక్రియ. ఏముంది అలాగా, ఆయన చచ్చిపోయిన తర్వాత మట్టిలో పెడితేనట ఒక శవం తీసుకెళ్ళి అక్కడ కప్పెడితే ఏమైంది, ఈయన శల్యాలకు తగిలిన శవం కూడా ఏమైంది, తిరిగి బతికింది. ఆహాజు గడియారపు పలక మీద నీడ వెనక్కి వెళ్ళిందా ముందుకెళ్ళిందా, వెనక్కి జరిగింది. అంటే టైంను కూడా ఏం చేశారు, తిప్పగలరు. టైంను తిప్పడం అంటే మాటల, ఇప్పుడు టైం ఎంత, 12:30, అలాగ అన్న తరగతి 10 అయిపోవాలి, అంటే అందరి గడియాలలోనూ తిప్పకుండా 10 అయిపోవాలి, మొత్తం ప్రపంచంలో టైం ఏమైపోవాలి, 10 అయిపోవాలి. అంటే ఎంత ముందుకు ఇచ్చిన, ఎంత వెనక్కి వెళ్ళినట్టు, 2:30 గంటలు వెనకపోయినట్టు, అది సూచక్రియ అంటే, అర్థమైందా. తర్వాత అగ్నికుండంలో షడ్రక్ మెషక్ అభ్యర్థనగోలు పడినా కూడా వాళ్ళకేమీ కాలేదు. సింహాల గుహలో దానియాలు ఉన్న సింహం కనీసం టచ్ కూడా చేయలేదు. ఇప్పుడు నువ్వు సింహాల గుహలో దూకావంటే మొత్తం ఎముకలు కూడా మిగలకుండా తినేద్ది. తర్వాత మత్స్యం కడుపులో ఉండి కూడా యోనాకేమీ అవ్వలేదు, చక్కగా వచ్చి కక్కేస్తే ఒడ్డుని దిగాడు, సువార్త చేశాడు. వీటిని అమ్మ సూచిక్రియలు అంటారు. అమ్మా ఏమా ఏమంటారు వీటిని, సూచిక్రియలు అంటారు. ఇప్పుడు ఇది పాత నిబంధన కాలపు నమూనా, ఇంకా కొత్త నిబంధన ఉండిపోయింది, మరి ఏం చేద్దాం. పాత నిబంధన కాలపు నమూనా ఇది. ఆత్మకార్యాలు ఎంత పవర్ఫుల్గా ఉంటాయి తప్ప చిల్లర చిల్లరగా ఉండవు. చిల్లర చిల్లరగా ఏమైంది, కళ్ళు మూసిపోయినాయండి, ఏ ఫెవికాల్ గమ్మేనా అంటించుకున్నావు, పొద్దున ఏమైనా శుభ్రంగా కడుక్కోలేదా అంటుపోవడానికి, కళ్ళకలకలు ఏమైనా వచ్చినాయా, అప్పటిదాకా బాగానే వచ్చావు కదా ఇక్కడికి, బాగానే వచ్చానండి, వేదిక ఎలాగ ఎక్కావు, ఈ కళ్ళతోనే ఎక్కానండి చూసుకుంటున్నాను, ఇక్కడికి వచ్చిన తర్వాత కళ్ళు మూసిపోయినాయా, ఇంక తెరవేమో, అప్పుడు నువ్వు అద్భుతం చేసి ఆ కళ్ళు తెరిపిస్తావా, నాకు చిన్న కట్టలు పంపిల్లి చాలు, కళ్ళు తెరిపించేస్తాను, పెద్ద ఏం అక్కర్లేదు అక్కడ, అద్భుతం అక్కర్లా, చిన్న కట్టల పంపం తీసుకెళ్ళి అలా మెళ్ళేసేస్తాను అంతే, కళ్ళు తెరవడం డ్యాన్స్ కూడా వచ్చేద్ది, ఎక్కడ నేను డ్యాన్స్ వచ్చేద్ది అక్కడ, ఉట్టి కళ్ళు తెరవడం కాదు. ఈ ఇప్పుడు మనం చదువుకున్నావా సూచిక్రియలు అందావా, ఈ చిల్లర పనుల సూచిక్రియలు అందావా, దేని సూచిక్రియలు అందా మీరు చెప్పండి, తెలివైన వాళ్ళు అయితే చెప్పండి. అది ఇవి నమూనా, ఇలా ఎక్కడ జరిగినా మనం నమ్మవాలి చెప్పండి, వణికిపోతూ నమ్ముతాం, ప్రభువా నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు తండ్రి అంటాం. ఇవి బైబిల్లో ఉన్నటువంటి అసలు సిస్సలైన సూచిక్రియలు, అద్భుతాలు. ఇంకా మనం చదివేద్దాం. ఇద్దరు గ్రుడ్డివారు వెంటనే చూపు పొందారు, మత్తయి సువార్తలో 9వ అధ్యాయంలో ఇద్దరు గ్రుడ్డివారు వెంటనే చూపు పొందారు. ఇంక లేట్ లేదు, ఇవన్నీ ఇదెంత అలా ఉండవు. కళ్ళు వచ్చినోడు మనం ఆపగలమండి, ఆపగలమా, అమ్మ బాబు ఎగిరి గొంతులేసేస్తాడు, ఎలా కాలితే అలా పరిగెడు. ఇంకా నీ మాట ఎండాడు, ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది. ఇందుకు మా అమ్మ ఎవరండి ఇక్కడ, మా అమ్మ ఎవరు, మా నాన్న ఎవరు అంటాడు పాపం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మనే నాన్నే చూడలేదు కాబట్టి సడన్గా కళ్ళు వచ్చేసాయి కాబట్టి ఈ అంత అంటే ఇప్పుడు ఈ అంత కూడా తెలియదు అడిగి నిజంగా కళ్ళు వస్తే, అర్థమైందా. చిన్నప్పటి నుంచి అడిగి అంకెలు లెక్కలు తెలియవు కదా, అది బ్రెయిలీ లిపి నేర్చుకున్నాడు అయితే పోని చెప్తాడు.
ఈ అంకెలు లెక్కలో తెలియకుండా పుట్టుగుడ్డోడు అనుకోండి, ఎంత అంటే అలా చూస్తాడంత ఏమోనండి అంటాడు. ఎందుకంటే ఆడికి లెక్కలు రావు పాపం. ఈ ఎంత అంటే 5 అని చెప్పేయగలడా చూసి? ఎందుకంటే గుడ్డోడు చూసేవి లెక్కలు నేర్చుకుంటే మనం ఎంత తింగరోళం అంటే, వాళ్ళు అలా చేస్తున్నప్పుడు ట్రాన్స్, అంత ట్రాన్స్. ఇంకా ట్రాన్స్లు ఉంటాం కాబట్టి ఓహో అయ్యే ఉంటుందిలే, లాజిక్ పనిచేది కదా. సో దయ్యముల బోధ ఎలా ఉంటుందో నేర్చుకోండి, తెలుసుకోండి. తర్వాత దయ్యం పట్టిన మోగవాడిని స్వస్థపరిచాడు. దయ్యం పట్టిన ఎవడట? మోగవాడు. అతనికి మాటలు రావు, మోగ దయ్యం పట్టింది. ఇంట్లో వాళ్ళందరికీ తెలిసి మాటలు రావని, కానీ ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు? స్పష్టంగా, స్పష్టంగా, అనర్గళంగా మాట్లాడుతున్నాడు. మోగవాడు ఏమవుతున్నాడు? మాట్లాడుతున్నాడు. అతను మోగవాడన్న సంగతి అతనికి తెలుసు, బంధువులకు తెలుసు, వీధిలో వాళ్ళకి తెలుసు, చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు, ఇంట్లో వాళ్ళకి తెలుసు, అందరికి తెలిసిన మోగవాడు. యేసుప్రభు స్వస్థపరచగానే అతడు ధారాళంగా ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. మోగ దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. అంటే దయ్యం పోవడమే కాదు, ఆటోమేటిక్గా దయ్యంతో పాటు శరీరానికి వచ్చిన మోగతనం కూడా పోయింది. అర్థమైందా? దయ్యం పోవడమే కాదు, వంగిపోయిన నడుము కూడా ఏమైంది? బాగైంది. దయ్యం పోవడమే కాదు, పందుల మందలోకి పంపి మరీ రుజువు చూపించాడు. ఈ పందులన్నీ ఎక్కడికి వెళ్ళి? మళ్ళీ ప్రపాతంలోకి వెళ్ళి చచ్చినాయి. రుజువు అది. అర్థమైందా? దయ్యం పోవడం అంటే మోగతనం ఉంది, ఈ నడుము వంగిపోవడం ఉంది, ఈ దయ్యాలు మళ్ళీ పందుల్లోకి వెళ్ళడం ఉంది. ఆ పందులన్నీ ఎక్కడికి వెళ్ళడం ఉంది? ప్రపాతంలోకి వెళ్ళడం ఉంది. ఆ ఊరు పందులోళ్ళందరూ వచ్చి, బాబయ్య నమస్కారం, ఇంకెప్పుడు మా ఊళ్ళోకి రాకు బాబయ్య అని యేసుప్రభుని పొమ్మండం కూడా ఉంది. ఎందుకు యేసుప్రభుని పొమ్మన్నారు? మనిషి బాగుపడినందుకు వాళ్ళకి సంతోషం లేదు, పందులు చచ్చిపోయినందుకు బాధపడి యేసుప్రభుని మా ఊళ్ళోకి రావద్దన్నారు. అంటే ఈ ఊరు బయట ఇన్ని పందులు చంపించావు అంటే, ఊరు లోపలికి వస్తే ఇంకెన్ని పందులు చంపేస్తావో మహానుభావ, నువ్వు నీ రక్షణ మాకొద్దు, నీ బోధ మాకొద్దు, మా పందులే మాకు కావాలి, అందుకని నువ్వు మాకు మా ఊళ్ళోకి రావద్దన్నారట. అర్థమైందా? అది ఆనాడు జరిగింది. అలాగే చెవుడు మరియు నత్తున్న వ్యక్తిని యేసుప్రభు ఏం చేశారు? ఇమ్మీడియట్ స్వస్థత, ఇమ్మీడియట్ ఆన్ ది స్పాట్ అండి. యేసుప్రభు అన్ని స్పాట్లు అయిపోతాయి, స్పాట్, లేట్లు ఉండవు. అలా వస్తా ఉండమన్నారండి, అవుతుందటండి అన్నారు యేసుప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు. వచ్చావా, పట్టుకెళ్ళిపోతే అయిపోయింది, వెళ్ళిపోతే ఇంకా లేట్ ఉండదు. అర్థమైందా? తర్వాత గుడ్డివాడు చూపు పొందాడు. విస్తారమైన చేపలు, వాళ్ళు చేపలోళ్ళే ఏమయ్యారు? షాక్ అయ్యారు. తర్వాత నాయిని విధవరాలు కుమారుణ్ణి పాడి దగ్గరికి వెళ్ళి బతికిచ్చాడు. వాళ్ళు యేసుప్రభు దగ్గరికి తీసుకెళ్ళా, లేదా కళ్యాణ మండపంలో ఉంటాడు, అక్కడికి వెళ్దాం, ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుని అక్కడ కూర్చున్నాడు యేసుప్రభు, అక్కడికి వెళ్దాం. అలాగేం జరగలే, ఈయనే ఆ శ్మశానం దగ్గరికి వెళ్ళాడు. ఆ ఊరవతలు మోసుకెళ్ళిపోతుంటే ఈయనే అక్కడికి వెళ్ళాడు, ఈయనే పాడి దగ్గరికి వెళ్ళాడు, ఈయనే పాడి ఆపాడు. ఆపండి ఆపండి అన్నాడు. వాళ్ళు ఎవరికి ఈయన వస్తాడని కూడా తెలియదు, వితౌట్ ఇన్ఫర్మేషన్ ఈయనే వెళ్ళాడు. మీరు బైబిల్లో చదవండి, యేసుప్రభు చాలా చోట్లకి ఆయనే వెళ్తాడు, చాలా తక్కువ విషయాల్లోనే ఆయన తీసుకెళ్లారు, కానీ రేర్గా ఆయన తీసుకెళ్ళిన సందర్భాలు రేర్గా ఉన్నాయి, చచ్చిపోయిన పాప దగ్గరికి అది. కానీ ఎక్కువ సందర్భాల్లో ఈయన వెళ్తాడు, ఈయనే ఎక్కువ వెళ్ళాడు. ఇప్పుడు ఆ నాయను విధవరాలి కుమారుడు చచ్చిపోయి పాడి మీద మోసుకెళ్ళిపోతుంటే ఎవరు వెళ్ళారు? యేసుప్రభు అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి, అమ్మా ఏంది బాధ అంటే, ఏడుస్తున్నారట, ఏడుస్తుంటే పాడి ఆపమని ముట్టి ఏడోకని చెప్పి ముట్టి దగ్గరకు వచ్చి పాడి ముట్టాడట. పాడిని ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి. ఆయన చిన్నవాడా, గెటప్ అన్నాడట. చనిపోయిన వాళ్ళు లేచి కూర్చున్నాడట, మాట్లాడటం మొదలెట్టాడట. అమ్మా అమ్మా అన్నాడట అందరూ. ఇప్పుడు మీరైతే ఏమవుతారు చెప్పండి? ఆల్రెడీ పొద్దున్న చచ్చిపోయాడు అనుకోండి, బంధువులందరూ రావాలని ఒక గంట రెండు గంటలు వెయిట్ చేస్తారు, లేట్ చేస్తారు కదా. సో బంధువులందరూ వచ్చేసారు, అందరూ చూసేసారు, పౌడర్ రాసేసారు, సెంటు కొట్టేశారు, పూలు చల్లేశారు, తెల్లగొట్ట చుట్టేశారు, పెట్టిలో పెట్టేశారు. పెట్టి రావడానికి కూడా ఇప్పుడు వెంటనే పెట్టి మన ఇంట్లో ఉండదు కదా, బయట నుంచి రప్పించుకోవాలి. అది రావడానికి ఒక గంట అరగంట పడుద్ది. ఆ పెట్టి రప్పించుకొని, పెట్టిలో పెట్టుకొని, మొత్తం మీద అన్నీ వేసుకుని, గుడ్డ కప్పుకొని, అన్నీ చేసిన తర్వాత మేకలు దిగొట్టి పాస్టర్ గారు ప్రార్థన చేసి లేపి పాటలు పాడుకుంటూ శ్మశానం దాకా వెళ్ళడానికి, చచ్చిపోయినోడికి అక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పడుద్ది? దగ్గర దగ్గర 3-4 గంటల పైనే పడుద్ది కదా. ఈలోగా శవం ఏమైపోద్ది? పాడైపోద్ది. ఏదో విధంగా మార్పులు వచ్చేస్తాయి శవంలో, పాడైపోద్ది, వాసన కొడుతుంటుంది, నల్లగా అయిపోద్ది. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక ఆపండి బాబయ్య అని శ్మశానం దగ్గర మనం గొయ్యి తవ్వుతూ రెడీగా ఉండగానే, పెట్టేయడానికి రెడీగా ఉండగానే వచ్చి పాడి ముట్టి, లేదు పెట్టి ముట్టి, నాయన పెట్టి మీద ఉన్న మూత తన్నుకొని బయటకు వచ్చాయి అంటే, ఆ లోపల నుంచి ఒక్క తంది అంతే పెట్టి మూత అలా గ్రాఫిక్స్లో ఎగిరినట్టు పైకి ఎగిరి గిరగరా గిరగరా తిరుగుతూ కింద పడుతుంటే స్టైల్గా రజనీకాంత్ లాగా పైకి లేచి
మాట్లాడుతూ బయటకు వచ్చాడు అనుకోండి, అలా జరిగినాయి యేసుప్రభు కాలంలో. ఒరిజినల్ అందరూ భయాక్రాంతులైపోయారట. అర్థమైందా? నిజంగా చచ్చినోడు బతికితే మరి యేసుప్రభు వారి నాయని విధవరాలు కుమారుని బతికించినప్పుడు అందరూ ఏమైపోయారు అక్కడ? భయాక్రాంతులైరి అని వ్రాయబడింది. సరిగా వాక్యాన్ని ధ్యానించండి. ప్రభు మనకు వివేకం ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, ప్రభు మనల్ని బలపరుస్తాడు. తర్వాత 10 మంది కుష్ఠరోగులు స్వస్థపరచబడ్డారు. బలహీనపరిచే దెయ్యం పట్టిన స్త్రీ లోకసువార్త 13 అధ్యాయం స్వస్థపరచబడింది. ఏమండి 17 అధ్యాయం 11 వచనంలో 10 మంది కుష్ఠరోగులు స్వస్థపరచబడ్డారు. 10 మంది ఒకటేసారి బల్క్, ఒకటి తర్వాత ఒకటి కాదు. వారందరూ వెళ్ళి చూడగా ఏమైరి? శుద్ధులైరి. 10 మంది శుద్ధులైరి, కానీ వచ్చినోడు ఎంతమంది అట? ఒక్కడే తిరిగి వస్తాడట. మిగిలిన 9 గురు ఎక్కడా అని ఆయన అడుగుతాడు. సో ఇంకా 9 మంది జంపు జలాని మళ్ళీ కనబడలేదు, తుప్పాకి దెబ్బ దొరకలేదు. ఇంకంటే వాళ్ళకి ఏం కావాలి? స్వస్థత కావాలా, రక్షణ కావాలా? 9 మందికి స్వస్థత మాత్రమే కావాలి, రక్షణ వద్దు. సరే, ఒరిజినల్ స్వస్థత చేసినప్పుడే వాళ్ళు తిరిగి రాలేదట. 9 మంది జంపు, మళ్ళీ కనబడలేదు, వాళ్ళు పోయారు. ఒక్కడే వచ్చినట్టు పాపం. ఏమండి? సరే, తర్వాత దాసుని చెవి బాగవడం, కానాలో నీళ్ళు ఎలా మారాయి? ద్రాక్షరసంగా మారాయి. సమరస్త్రీ చేసినవన్నీ తనతో చెప్పేశాడట. ఏం చెప్పాడట? చేసినవన్నీ చెప్పేశాడట, అన్నీ చెప్పేశాడట, ఒకటి కూడా వదలకుండా. అప్పుడు వణికిపోయిందట. ఊళ్ళోకి వెళ్ళి ఏం చెప్పిందట అందరితో? నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు మెస్సియా అక్కడున్నాడు పద అని తీసుకొచ్చింది అందరినీ. అన్నీ చెప్పేశాడు. మళ్ళీ కొన్ని మళ్ళీ లిట్లే షరతులు వర్తిస్తాయి, షరతులు వర్తిస్తాయి. కళ ఏమండవు అంటే నీకు తెలియని, ఇక ఎవరికి మూడో కంటికి తెలియని, నీకు మాత్రమే తెలిసిన రహస్యాలు మొత్తం చెప్పేశాడు. అవసరమైతే నువ్వు చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు చేసినవన్నీ చెప్పేసి ఉంటాడు. అది పవర్ అంటే, యేసుప్రభు పవరు. నేను చేసినవన్నీ నాతో చెప్పాడన్నది సాక్ష్యం ఇచ్చింది. అది ఆత్మల వివేచన అంటారు దాన్ని. ఏమంటారు? ఆత్మల వివేచన, హృదయ రహస్యాలు ఎరగడం అంటారు. ఇదొక వరం, రైట్? తర్వాత కపెర్నహూములో ప్రధాన కుమారుడికి స్వస్థత. 38 సంవత్సరాలుగా వ్యాధి ఉన్న వ్యక్తికి బేతస్త కోనేటి దగ్గర స్వస్థత. గుడ్డివాడు చూపు అందటం 9 అధ్యాయంలో, పుట్టుగుడ్డివాడు కన్నులు తెరవడం 9 అధ్యాయం, అది పెద్ద సంచలనం అయిపోయింది. తర్వాత మృతుడైన లాజరు 4 రోజుల తర్వాత తిరిగి బ్రతకటం. 153 చేపలు వలలో పడటం. ఏమండి ఇవన్నీ కూడా ఇంకా చదువుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయండి. ఇంకా అపోస్తుల కార్యాల్లో వీళ్ళు చేసిన ఉన్నాయి, యేసుప్రభు గారు చేసిన ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ చదువుకుంటూ పోతే అంజూరపు చెట్టుని శపించాడు, సూచక్రియ వెంటనే వేళతో సహా ఏమైపోయింది? అది ఎండిపోయింది. 4,000 మందికి ఆహారం పెట్టాడు, 7,000 మందికి ఆహారం పెట్టాడు. యాయిరు కుమార్తెను బ్రతికించాడు, పక్షవాయువు ఉన్న వ్యక్తిని స్వస్థపరిచాడు. పేతురు అత్తను ఇమ్మీడియట్గా జ్వరం నుంచి విడిపిస్తే ఆమె లేచి పరిచర్య చేసింది. శతాధిపతి దాసుని స్వస్థపరిచాడు. ఇంకా ఒకటి కాదు, రెండు కాదు, రక్తస్రావంతో బాధపడే స్త్రీ వెంటనే రక్తం ఏమైపోయింది? ఆన్ ద స్పాట్లో ఆగిపోయింది. ఊచకాళ్ళు చేతులు గలవాడికి చేతులు కాళ్ళు ఇచ్చేశాడు. సముద్రం మీద నడుచుకుంటూ వచ్చేసాడు. చాంద్రరోగిని స్వస్థపరిచాడు. జలోదర రోగం గలవాణిని స్వస్థపరిచాడు. ఇవన్నీ ఆన్ ద స్పాట్లో జరిగిపోయాయి, ఆన్ ద స్పాట్. మళ్ళీ వీటిని అంటారండి అద్భుతాలు, సూచక్రియలని. ఇంకా అపోస్తలు ఏం చేశారో చూస్తే, శృంగారమైన దేవాలయం దగ్గర పుట్టుకుంటోడు ఉంటే వాడిని లేపేశారు, వాడికి విశ్వాసం కూడా లేదు. అననీయ సప్పీరాలు తప్పు చేసినందుకు వెంటనే గద్దించాడు, అక్కడికక్కడే వాళ్ళు పడి చచ్చారు. అంటే శపిస్తే వెంటనే ప్రాణం పోయే సూచక్రియలు కూడా చేశారు. ప్రజల మధ్య అనేకులు స్వస్థతలు చేశారు. ఫిలిప్పు కూడా సూచక్రియలు చేశాడు. పేతురు ఐనేయుని స్వస్థపరిచేశాడు. పౌలు అప్పటికప్పుడు ఎలుమనేవాడిని గుడ్డోడిగా మార్చేశాడు, ఖండిస్తే గుడ్డోడైపోయాడు. లుస్త్రలో బలహీన పాదాలు ఉన్న వ్యక్తికి వెంటనే ఏమొచ్చింది? స్వస్థత వచ్చేసింది ఆన్ ది స్పాట్లో. పౌలు పుతోనన్న దయ్యాన్ని వెంటనే వెళ్ళగొట్టాడు, ఆమె కూడా ఒప్పుకుంది వీళ్ళు సర్వోన్నతుడైన క్రీస్తుకు, దేవునికి దాసులని. తర్వాత పౌలు ఎఫెసులో ఎన్నో సూచక్రియలు చేశాడు. మేడ మీద నుంచి పడిపోయిన అయితుకనే యవనస్తుడిని కిందకెళ్ళి బతికించి మరలా, అంటే మేడ నుంచి పడ్డాడంటే బ్లడ్ కూడా బయటకు వచ్చేస్తుంది, తల పగిలిపోయి బ్లడ్ కూడా బయటకు వచ్చేస్తుంది. అలాంటి వాడిని ఆన్ ద స్పాట్లో బతికించేసి మరలా వాళ్ళ కుటుంబానికి, సంఘానికి అప్పగించేశాడు. పౌలును సర్పం కరిచినప్పటికి కూడా దాన్ని మంటల్లో విసిరేసి ఏం కాకుండా కూర్చున్నాడు. అలాగే ఆ ద్వీపంలో పొప్పులి తండ్రిని ఇంకా అనేక మందిని పౌలు ఏం చేశాడు?
స్వస్థపరిచాడు. ఇవన్నీ స్వస్థతలు, అద్భుతాలు, సూచిక్రియలు. ఇది మనకు బైబిల్ ఇచ్చిన నమూనా. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమ, గుర్తుపెట్టుకోండి, సత్యమేదో అసత్యమేదో, చీకటేదో వెలుగేదో పరిశీలన చేయండి. పైన వాటిని వెతకమనే బోధ సత్య సంబంధమైనది, భూసంబంధమైన వాటిని మాత్రమే వెతకమనే బోధ దురాత్మ సంబంధమైనది, దయ్యమూల సంబంధమైనది. కనుక మీరు వాటిని పరిశీలించి సత్యములో నిలబడాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మీకు జ్ఞానము, వివేకము సమృద్ధిగా అనుగ్రహించి నిత్యజీవ ప్రయాణంలో మిమ్మల్ని అందరినీ నిలబెట్టి నడిపించును గాక. ఆమేన్.